అమ్మా అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే, మన ఆనందంలో తన ఆనందం చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమించడం ఎవ్వరికీ రాదు, ఒక్క అమ్మకు తప్ప. అబద్ధం చెప్తూ నిజాన్ని నమ్మిస్తూ ఉంది అమ్మ ప్రేమ. ఓం మహాలక్ష్మి నమః. మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి. మా పిల్లల ముందే వాటి తాగుతామన్నారు, వేడన్నా చేస్తా, కాస్త లేట్ అయిపోయింది ఇప్పటికే. అయ్యో ఏంటి రావట్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. లక్ష్మి. ఆ ఎవరు? నేనేనమ్మా. ఆ వస్తున్నా వస్తున్నా. పక్క ఏమైందమ్మా, ఏం చేస్తున్నావు? లక్ష్మి. ఆ అక్క మీరా? చెప్పండి అక్క, ఏం బాగున్నారా? ఏం లేదమ్మా, బాగానే ఉన్నా. ఏమైందమ్మా, రెంట్ ఇవ్వలేదు? లేదక్క, ఇస్తాను, ఇప్పుడే కొంచెం ప్రాబ్లంగా ఉంది. 3 నెలలు అయిందమ్మా రెంట్ ఇవ్వక. లేదక్క, ఈ నెలది లాస్ట్ మంత్ది అన్నీ కలిపి 2 కలిపి ఇస్తానక్క. ఏమనుకోకండి, నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, అట్లేం అనుకోకండి. అట్లానే కాదు కానీ, ఇంకా మేము కూడా చూసుకోవాలి కదమ్మా, మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. లేదు లేదు అది అక్క, ఖచ్చితంగా ఇస్తానక్క, ఏమనుకోకండి. నేను మీ ఇంటి రెంట్ మాత్రం ఖచ్చితంగా ఎట్లయినా ఇస్తాను. ఈ ఒక్క నెల ఏమన్నా అనుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. సరేలే అమ్మా అయితే. సరే సరే అక్క అయితే. సరే అయితే, సరే మర్చిపోకు. ఏంటో ఏమో, ఏం చేయాలేమో. ఇల్లులు కిరాయికి వచ్చినప్పుడేమో అడుగుతారు, మళ్ళీ ఏమో పైసలు అడుగుతానేమో, ఇయ్యనే ఇయ్యరు, ఏం చేయాలో ఏమో. ఆగండి ఆగండి, మీకు ఇప్పుడు ఏం కావాలి, సైలెంట్గా ఉంటే నేను మీకు ఏం కావాలంటే చేసి పెడతాను, సరేనా? ఓకే ఓకే. సో మరి సైలెంట్గా కూర్చొని చదువుకోపండి. గో గో గో, చదువుకోపండి మంచిగా. ఓకే మమ్మీ. అయ్యో పిల్లలు ఏమో తినడానికి అడుగుతున్నారు, ఏమీ లేవు, ఏం చేయాలో ఏమో. అయ్యో ఫోన్ వస్తున్నట్టు అండి. అబ్బా ఈయన ఈ టైం చూసాడేంటి. హలో ఆంటీ, ఏమైంది? ఏంటి జాబ్ పోయిందా? అయ్యో ఎట్లా అండి, ఎప్పుడు? అబ్బా మరి ఎలా అండి? పర్లేదులేండి, ఏదో ఒకటి నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటా. దేవుడా ఈ టైంలో ఇంత పరీక్ష ఏంటి, అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తాయా? అయ్యో రామా ఏంటి, ఎప్పుడు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్? ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఏంటో. సరే పిల్లలకైతే ఆకలేతుంది అంటున్నారు, ఫస్ట్ అయితే షాప్కి వెళ్ళే చూద్దాము, మరి అంకుల్ అన్న ఉద్ధరిస్తాడో లేదో చూసి వద్దాం ఫస్ట్, ఏమంటాడో ఆ అంకుల్ కూడా. మళ్ళీ ఏమో దేవుడా, ఏమనుకుంటాడో ఏమో, ఈ అంకుల్ ఉన్నాడో లేదో. బాబు అంకుల్ ఉన్నాడా? ఉన్నాడు. తాతయ్య. అంకుల్. ఏందమ్మా? ఒక్కసారి ఇక్కడ రారా అంకుల్? చెప్పండి. నేను లక్ష్మీని అంకుల్. అవు లక్ష్మి, చెప్పమ్మా. ఏం లేదు, కొంచెం సామాను కావాలి అంకుల్. ఇంతకు ముందే చాలా పైసలు ఇవ్వాలమ్మా, అవి ఇచ్చినాక మళ్ళీ ఇస్తాము, ఉద్దరి ఇవ్వమమ్మా మేము. పర్లేదు అంకుల్, నేను మళ్ళీ ఇస్తాను అంకుల్. లేదమ్మా లేదమ్మా, అట్లా ఉద్దర లేదు, అవి ఇచ్చినాకనే మళ్ళీ ఇస్తాం. లేదు అంకుల్, నేను తెచ్చిస్తాను అంకుల్, ఈ రోజులు నేను చూస్తున్నారు కదా. అవునమ్మా, ఇప్పుడు మాత్రం కూడా పైసలు లేవు, సామాన్ తక్కువ ఉంది, మీరు పైసలు ఇస్తే నేను సామాన్ తెచ్చిస్తాను. ఇగో అమ్మా ఇప్పుడు బుక్లో చూడు ఎన్ని పైసలు ఉన్నవి, వీడికి 3 నెలలు 2 నెలలు అయిపోయింది. లేదు అంకుల్, ఇస్తాను, ఇన్ని రోజుల నుంచి ఇస్తున్నా కదా, ఈ సంవత్సరం ఇప్పుడు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, మీకు కూడా తెలుసు కదా అంకుల్. అవును, మళ్ళీ మాకు కూడా కష్టమే ఉంది కదమ్మా. సరేలేండి అంకుల్ అయితే. మరి అయ్యో రామా ఏంటి పరీక్ష, ఇక్కడ కూడా లేదు, పిల్లలేమో ఆకలి అవుతుంది అంటున్నారు, ఏం చేయాలో ఏంటో. అబ్బా దేవుడా ఏమైనా సోర్స్ చూపించవయ్యా. ఏంటి అబ్బా, ఈ ఆంటీ మొన్న అడిగారు కదా, చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో, ఎవరైనా పని మనిషి అడిగారు కదా.
ఆంటీ 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 ఉన్నారా? ఆంటీ ఉన్నారో లేదో ఈ ఆంటీ కూడా. ఆంటీ ఓ ఆంటీ ఆంటీ ఉన్నారా? ఆంటీ 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 ఒకసారి బయటికి వస్తారా? ఎవరమ్మా మీరు? ఆంటీ ఒకసారి బయట, అదే మీరు మొన్న అడిగారు కదా మీ ఇంట్లో ఎవరైనా పని మనిషి ఉన్న తెలిసిన వాళ్ళు ఉన్నారా అడిగారు కదా పని మనిషి. అవును అదే చేద్దామని వచ్చాను ఆంటీ. ఏం చేస్తావమ్మా నువ్వు? ఏ పని అయినా చేస్తాను ఆంటీ. ఏం ఏది చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు ఏం లేదు కదా. చూడండి ఏమైనా పని ఉంటే అంటే రేపు నుంచి రమ్మన్నా కంటే ఈరోజు ఏదైనా పని ఉంటే చెప్పండి, స్టార్ట్ చేసేస్తాను. మరి ఏముందమ్మా ఏం లేదు. ఏం లేదు ఆంటీ. చూడండి ఏమైనా పని ఉంటే కూడా నేను చేసి పెడతాను, మంచిగానే చేస్తాను. మీరు చూసుకొని దాని తగ్గట్టు అన్నీ చూసుకొని ఇవ్వండి. సరే అయితే రాళ్ళు బడికి ఆగు, చూసి వస్తా ఆగు. సరే ఆంటీ నిలబడతాను, చూసిరండి. మీకు ఏమన్నా అంటే ఏ పని అయినా చేస్తాను ఆంటీ, బాసన్లు తోమడము ఏదైనా సరే అన్నీ చేసి పెడతాను. అన్నీ ఇప్పుడే తోమేసుకున్నా, చూసి వస్తా ఆగు అయితే. సరే సరే అయితే ఆంటీ. సరే సరే ఆగు, చూసి వస్తాను అయితే. ఆగు ఉన్నాయి రా అమ్మ ఒక్కసారి. వస్తున్నాను ఆంటీ ఒక్క నిమిషము. ఇవే కదా ఆంటీ? అవే అవేనమ్మా, తోమేసేయి. సరే అయితే నేను తోమేస్తానండి. పోనీ, దేవుడు ఏదో ఒక పని చూపించాడు కదా అమ్మయ్యా. పోనీలే, దేవుడు ఏదో ఒక పని చూపించాడు. పిల్లల కడుపు నిండితే చాలు ఆంటీ. అయిపోయాయి చూడండి. అయిపోయినాయా అమ్మా? అయిపోయింది ఆంటీ. అయితే కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, ఆరేసేస్తావా? సరే ఆంటీ, వెళ్తాను. అక్కడే ఉన్నాయి చూడు. ఏమో పేరన్నావు కదమ్మా? లక్ష్మి ఆంటీ. లక్ష్మియా? ఎంతమంది అమ్మా పిల్లలు? ఇద్దరు పిల్లలు ఆంటీ, ఆడపిల్లలు. అవునా ఆంటీ? అయిపోయింది చూడండి. లక్ష్మి ఆగు ఆగు, చపాతీలు తీసుకో, పిల్లలు ఉన్నారు కదా. సరే ఆంటీ తీసుకుంటాను. ఆంటీ ఏమైనా కొంచెం అడ్వాన్స్ ఇస్తారా? ఇప్పుడైతే వచ్చినావు అప్పుడే అడ్వాన్స్ అంటే ఎట్లమ్మా? అంటే కొంచెం ఇవ్వండి. ఎంత రేపు నుంచి ఖచ్చితంగా వస్తాను అంటే టైంకి వస్తాను. ఎంత అంత కొంచెం ఇవ్వరా అండి, ఏమనుకోకండి ప్లీజ్ ఆంటీ. ఇప్పుడైతే వచ్చినావు లేవమ్మా, ఇప్పుడు ప్లీజ్ ఆంటీ చూడండి. సరే అయితే చూసి వస్తా. పొద్దుగాల తొందరరా అమ్మా. వస్తాను ఆంటీ, తొందరనే వస్తాను. మా వాళ్ళు పొద్దుగాల తొందరగా వెళ్ళిపోతారు, పని ఉంటుంది, వచ్చేది ఉంటే తొందరగా వచ్చేసేసాయి. సరే ఆంటీ వచ్చేస్తాను, ఉదయమే వస్తాను మరి. సరే అయితే. సరే అయితే వెళ్ళొస్తాను ఆంటీ, మరి ఉదయం వస్తాను. తొందరరా అమ్మా. దేవుడా, ఏదో ఒకటి మొత్తానికి పిల్లలకైతే తినడానికి దొరికింది, ఏదో ఒకటి తినిపించేస్తే ఒక పని అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఈ పిల్లలు. ఏం చేస్తున్నారో ఏమో ఈ పిల్లలు, ఆడుకుంటున్నారో చదువుకుంటున్నారో ఏంటో. ఆకలిస్తుందన్నారు. మనస్వి మనోజ్ఞ, రండి రండి రండి. ఆకలిస్తుందన్నారు కదా, తిందు రండి. దాదా కూర్చో కూర్చో కూర్చో. ఓకే మమ్మీ. సరే సరే, తింటారు కదా చపాతి? తింటాను. పట్నాన్న తిను తిను. ఒక్క నిమిషం ఆగ్నాన్న, తినిపిస్తాను. చిన్నకి బాగా ఆకలిస్తున్నట్టుంది. తిను తిను తిను. తిన్నానా? ఏం చేస్తారు, ఆడుకుంటున్నారు కదా అప్పటి నుంచి. నేను తిన్నా, నాన్న ఆల్రెడీ తిన్నా, మీరు తినేసేయండి సరేనా. మీరు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి చదువుకోండి సరేనా. ఓకే, పట్టు 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 పట్టు. సరే సరే, నేను వెళ్ళేసి అవతలకి వెళ్ళేసి వస్తాను. అమ్మయ్య వాళ్ళు తినడం అయిపోయింది. దేవుడా, ఇంకా ఇట్లాగే కొన్ని రోజులు గడిస్తే చాలు, ఇంకేమవుతుందో ఏమో.
ఇంకా నాకైతే నీళ్ళతో కడుపు నింపుకోవడమే కదా, మా పిల్లలు చూస్తే మళ్ళా బాధపడతారు. నా కడుపు నిండిపోయింది అమ్మయ్య. అందుకే అన్నారండి తల్లి ప్రేమ చాలా గొప్పది అని. తల్లి పిల్లల కోసం ఎంత పనైనా ఏ పనైనా చేస్తుంది, వాళ్ళ ఆకలి కోసం తన కడుపు మార్చుకొని పిల్లలకు పెడుతుంది. అందుకే అన్నారు మదర్ ఇస్ గ్రేట్.